పుణ్యక్షేత్రమైన తిరుమలలోని నందక మరియు వక్లమాత వసతి గృహంలో టాక్సీ స్టాండ్ పేరుతో భక్తులను నిలువదోపిడికి పాల్పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి దర్శించిన అనంతరం తిరుపతిలోని ఉపాలయాలను సందర్శించేందుకు వక్లమాత వసతి గృహం ఎదుట 4 చక్రాల వాహనాన్ని బాడుగగా మాట్లాడగా వారితో మాకు రేటు కుదరదని సమయంలో మరొక ట్యాక్సీని మాట్లాడడం జరిగిందని, వక్లమాత వసతి గృహంలో టాక్సీ స్టాండ్ ఉందని, మేము ఉండగా వేరే ఏ ఇతర వాహనాలు ఎక్కేందుకు లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారని భక్తులు తెలిపారు. టాక్సీ డ్రైవర్లు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఏ వాహనం రాదని, దౌర్జన్యాలకి దిగి వ్యక్తిగత దోషణలు చేశారని భక్తులు తెలిపారు. స్టాండ్ వారిని కాదని, ఇతర వాహనాలు ఏదైనా మాట్లాడితే సహించేది లేదని, తిరుపతి డ్రైవర్లపై దాడులు చేయడం, వ్యక్తిగత దోషములు చేయడం బాధాకరమని తెలియజేశారు. స్టాండ్ పేరుతో వారు చేసే ఆగడాలకు ఇతర డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆయన కాదన్నప్పుడు వదిలేసాడు. ఆయన రేటు చెప్పాడు కదా, రానను మొత్తం తీసుకొని వస్తుంటే ఇక్కడ వచ్చినాక నువ్వు చెప్పినావు, ఇక్కడ వచ్చినాక చెప్పినావు. తప్పు అది, స్వామి మాలో ఇసుకుని తప్పు. తప్పు కానీ 100 రూపాయలు అడిగినా నేను, 100 రూపాయలు ఇస్తా అని చెప్పినా. నువ్వు కాదన్ను, కాదన్ను 2500 కాదు అను. అంటే లగేజ్ తీసుకొని వచ్చిన ఆయన పిలిచినందుకు, మళ్ళీ ఈడికి వచ్చిన అవును పిలిచినారు కదా. ఇప్పుడు ఏం చెప్తావా, వాళ్ళు చెప్తా నువ్వు ఎంబడి ఉన్నాడు. ఎంబడి ఉన్నాడు, నేను పిలిచేదా, నేను పిలిచేదా, నేను పిలిచేదా, చెప్పు నేను పిలిచేదా, చెప్పు చెప్పు స్వామి. అదేగా చెప్తారు వాళ్ళు, అదేగా చెప్తారు. అంటే రాలేదు, రాలేదు, రానందుకు ఇక్కడ వచ్చేసాము. ఆయన రేటు 2500 తక్కువ రానన్నాడు. ఆల్రెడీ మీరు 2200 చెప్పారు కాబట్టి వచ్చినాము. ఆడ ఆల్రెడీ మాట్లాడినాక రాకపోతే వాళ్ళ తప్పు. ఆ రూమ్ పేరు ఏ రూమ్ పేరు? బకులమ్మ. 100 రూపాయలు ఎక్కువ కాదు స్వామి, మాకు కాదే కాదన్నాడు అని ఇక్కడ వస్తుంటే మీరు ఊరికొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు.